హలో ఆల్ వెల్కమ్ టు స్టోరీ వాల్ట్ నేను రిజ్వానా లక్ష్మీ నర్సింగ్ హోమ్ ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ఇంద్రమోహన్ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేస్తాడు రూపాదేవి తన మనసులోని మాటను ఇంద్రమోహన్ మీద ప్రేమను చెప్పాలని నిశ్చయించుకుంటుంది కానీ విశ్వం వచ్చే డైరీ సంగతి ఇంద్రమోహన్ను రూపా దగ్గరకు ఎందుకు పంపాడో చెప్పి రూపను అనరాని మాటలు అని నిందలు వేస్తాడు డైరీలో రాసిన అసహ్యకరమైన రాతలు చదివి రూపా ఇంద్రమోహన్ను ద్వేషిస్తుంది తన దగ్గర నుండి పంపించి వేస్తోంది ఇంటికి తిరిగి వచ్చిన ఇంద్రమోహన్ పూర్ణ పెళ్లి పనులతో బిజీ అవుతాడు పెళ్లి గురించి ఇంద్రమోహన్ వాళ్ళు ఇల్లు అమ్ముకుంటారు ఈలోగా ఇంద్రకి బ్యాంక్ ఉద్యోగం వస్తుంది అందరూ చాలా సంతోషిస్తారు పెళ్లి కార్డు ఇవ్వడానికి విశ్వం దగ్గరకు వెళ్తాడు ఇంద్ర కానీ చక్రం విశ్వం ఇద్దరు అవమానం చేసి పంపుతారు ఇక్కడ వరకైతే విన్నాం కదా ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా సాగుతుంది రూప కూర్చొని టకాటకా టకామని కావలసిన మందుల లిస్ట్ టైప్ చేస్తోంది శ్రీహరి వెడుతున్నాడు హైదరాబాద్కు పోయిన నెలలో కాంపౌండర్ను పంపితే అన్నీ అవకతవకలే చేశాడు తనకు కావలసిన కంపెనీ మందులు రిప్రజెంటేటివ్స్ తేవడం లేదు అమ్మా ఆయా వచ్చింది ఆదురుదగా ఏమిటి తేవమ్మ వాచ్మ్యాన్కు జ్వరమట రాత్రి ఎవరో కొంత ఇటుక మాయం చేశారమ్మా ఆ విషయాలన్నీ నాకు చెప్పొద్దు కొత్త మేనేజర్తో చెప్పు అన్నది విసుగ్గా దూరపు బంధువుల కుర్రవాడు దామోదర్ను తెచ్చిపెట్టారు చెప్పానమ్మా విసుక్కున్నారు వాచ్మ్యాన్ పని కూడా చెయ్యాలా అంటూ సరే వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం ఆయా వెళ్ళిపోయింది నర్స్ వచ్చింది ఏమిటన్నట్టు విసుగ్గా చూసింది రెండు వారాలుగా బ్యాక్ రెస్ట్ కోసం చెప్పాము ఇంతవరకు రాలేదు ఆరవ గదిలోని పేషెంట్ తాలూకా మనుషులు చాలా గోల చేస్తున్నారు నేను చెప్పానే దామోదర్ను ఇలా పిలు అన్నది కోపంగా అతని స్నేహితుడు వచ్చాడట విజయపురి డ్యామ్ చూపించడానికి వెళ్ళాడు ఆదివారం కాదే అసలు నాతో మాట కూడా అనలేదు ఏమో ఈ మందులతో పాటు అవి తెప్పిస్తే మంచిదేమో ఓకే మీరు వెళ్ళొచ్చు అన్నట్టు చూచింది అమ్మ ఫ్లోరింగ్ పనిచేసే పోచయ్య వచ్చాడు చేతులు జోడించాడు నీకేం నొప్పి నొప్పి కాదమ్మా పొట్టతిప్పలు ఇంద్రయ్య ఉండగా ఈ ముందటి బిల్డింగ్ చేయలేదా ఇప్పుడేమైంది కాస్త విసుగ్గా మరి కాస్త కోపంగా ఇంద్రయ్య ప్రసక్తి వచ్చినందుకు ముఖం చిట్లిస్తూ చూచింది కొత్త మేనేజర్ అయ్యా పని అయిపోతే గాని అది చూచి డబ్బు ఇవ్వడట మేము కాంట్రాక్టర్లమా లక్షాధికారులమా ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా పొట్ట కోసం అడ్వాన్స్గా డబ్బు కావాలా అవునమ్మా మెటీరియల్ మందమైన ఇస్తే మిగిలిన వాటికేదో తంటాలు పడతాము అన్నాడు వినయంగా నిలబడి అతని వంక చూసింది డబ్బు చేర్చిపెట్టినా బాపతులా లేదు నేలను చదును చేస్తూ తన చేతుల ఎరుపు నలుపు అన్నీ పోగొట్టుకున్నాడు పీక్కుపోయిన ముఖంతో నిలబడ్డాడు ప్రస్తుతానికి ఐదు వందలు ఉంచు అని ఐదు వందలు తీసి ఇచ్చింది దండమమ్మా ఐదు వందలు తీసుకొని వెడుతూ గొనుక్కున్నాడు పోచయ్య ఇంద్రయ్యకే విపరీత బుద్ధి పుట్టిందో పాడు నోటి మనుషులు అయ్య మీద నింద వేసిండ్రో బంగారం బంగారం లాంటి మనిషి కష్టసుఖాలు ఈసారిచ్చేటోడు పోచయ్య మాటలకు గతుక్కుమన్నది రూపాదేవి ఆ పాడునోరు తనదేగా రూపాదేవి గారు కాస్త మేనేజర్కు గట్టిగా వార్నింగ్ ఇవ్వండి ఆ మూడో నెంబర్ పేషెంట్ తాలూకు వాళ్లను కాఫీలకు టిఫిన్లకు పీడిస్తున్నట్టు అనిపించింది నాతో డైరెక్ట్గా గాని గొనుక్కుంటున్నారు వందన వచ్చి చెప్పింది రూపా తల తిరిగిపోయింది ఇన్ని సమస్యలుంటాయని తెలియదు మంచిది ఆ విషయం చూస్తాను అతని లేఖి గుణం అతనితోనే పోతుందనుకోవడానికి వీలులేదు ఆయాలు ఊడ్చేవారు కూడా కూర మిగిలిందా కాఫీ ఇస్తారా అంటూ పీడిస్తున్నారట వందనా మాటలకు మతిపోయింది జీతాలు తక్కువ ఇస్తే రోగులను పీడించుకొని లాగుతారని అంటారు తను సరిపడా జీతాలు ఇస్తున్న ఈ అత్యాస ఎందుకో వెడుతూ వెడుతూ ఓ ప్రొఫెసర్ పేషెంట్ కూడా వార్నింగ్ ఇచ్చాడు నీ ఫీజు కంటే నీ స్టాఫ్ మామూళ్లు క్లాస్గా ఉన్నాయే అమ్మాయి అంటూ అతని మాట పట్టించుకోలేదు పైవాడు ఒక్కడు నిజాయితీ మిగిలిన వారు భయపడతారు కాబోలు రెండు దాటిన భోజనం చేయకపోతే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా తండ్రి గొంతు విని తల ఎత్తింది వస్తున్నాను నాన్న అడావిడిగా అన్నీ సర్దేసి లేచింది దామోదర్ లాభం లేదు నాన్న అన్నది హుసూరంటూ కుషన్కు చేరబడుతూ నాకదే అనిపిస్తుందమ్మా నిన్న రాత్రి కూరలో ఉప్పు ఎక్కువైందని వంటావిడని పిలిచి నానా మాటలు అన్నాడట అన్నపూర్ణ అంటూ పిలిచేవాడయ్య ఇంద్రయ్య గారు నా పేరు కాదంటే రోజు అన్నం పెడుతున్నావు అందుకు అన్నపూర్ణ అంటాను అనేవాడట అంత మంచి కుర్రాడికి ఎందుకీ విపరీత బుద్ధి పుట్టిందో అన్నాడు కారు నడుపుతూ ఆమెకు కోపం వచ్చింది ఆయన లేనిది ఇక్కడ గడవదా అతని విషయం ఎత్తవద్దని శాసించడానికి నోరు విప్పిన మాట రావడం లేదు అతన్ని అసహించుకోబోయిన ఎక్కడో దాగిన అభిమానం హృదయపు పొరలు చీల్చుకుని బయటకి వస్తుంది భోజనం చేసి అలసట వల్ల నిద్రపోయింది మూడింటికి రుక్మిణి వచ్చి కూతుర్ని లేపింది అరగంట కూడా పడుకోలేకపోయింది ఏదో ప్రమాదకరమైన కేసు వచ్చిందటమ్మా ఆవలిస్తూ గోళ్లతో తల కట్టుకొని ముడతలు పడిన కాటన్ చీర వదిలి నైలెక్స్ చీర కట్టుకొని బయలుదేరింది కడుపు నొప్పి అని మెలికలు తిరిగిపోతోంది అపెండిసైటిస్ అని అర్థమయ్యింది ఆ అమ్మాయికి ఉంటాయేమో తన కారులోనే హైదరాబాద్ బయలుదేరింది మిగిలిన వాళ్లను బస్సులో రమ్మని అమ్మాయి తల్లిదండ్రులను మాత్రం ఎక్కమంది ఎక్కడకండి ఈ అమ్మాయికి ఆపరేషన్ కావాలి మీరు బస్సులో పెడితే ఇంకా ఆలస్యం అవుతుంది అన్నది ఆదుర్దగా వాళ్ళెక్కారు అమ్మాయి ములుగు ఎక్కువైంది మీరు ఆపరేషన్ చెయ్యరా ఆపరేషన్ థియేటర్ ఇంకా తయారవ్వలేదు అయితే ఎవరైనా రిటైర్డ్ సర్జన్ను అపాయింట్ చేయాలని చూస్తున్నాను అప్పటికే కారు ఊరు దాటింది పని చాలా మందకోడిగా జరుగుతోంది తనకేం తెలియదు తండ్రి వ్యాపకాలు తండ్రికున్నాయి తను జీతం తెచ్చుకుంటే బ్రతకలేదా బ్రతకవచ్చు కానీ ప్రత్యేకంగా నలుగురికి ఉపయోగపడుతూ బ్రతకడంలో అర్థం ఉంది ఆ అమ్మాయిని ఉస్మానియాలో చేర్పించి ఆపరేషన్ చేశాక వెనుదిరిగింది ఆమె తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా వంద రూపాయలు ఆమె కారు సీటు మీద పెట్టాడు ఇది మీ ఫీజు రుణం రెండూ కాదు పెట్రోల్ ఖర్చు మాత్రమే మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమేమో అది కాదండి మీరింకా చిన్నవారమ్మా కాదనకండి ఇలాంటి అనవసరపు ఖర్చులు నెత్తిన వేసుకోకండి మీరు పీడించి అడగలేదు బాధ్యతగా భావించి ఇస్తున్నాను థ్యాంక్స్ ఆమె వెనుకకు తిరిగి వచ్చేసింది రాత్రి తొమ్మిది అవుతుంది దామోదర్ గదిలో నుండి రేడియో పెద్దగా మరుగుతోంది చికాగుగా చూసి లోపలికి వెళ్ళింది అప్పటికే అందరూ వెళ్ళిపోయారు రాత్రి డ్యూటీలో ఉన్న జానెట్ మాత్రం ఉంది ఎనీ ట్రబుల్ జానెట్ లేదు మేడం అమ్మగారే మనిషిని పంపారు మీ పేషెంటు అవుట్ ఆఫ్ డేంజర్ నవ్వి బళ్ళ ముందు కూర్చొని పోస్ట్ చూసింది ఇలాంటి తరుణంలో ఇంద్రమోహన్ టీతో పాటు తీయ తీయని కబుర్లు చెప్పేవాడు కారు శబ్దం వినిపించిన దామోదర్ దర్శనం లేదు అతను పనిని ప్రేమించే వ్యక్తి ప్రక్కవాడిని ప్రేమించే వ్యక్తి నిట్టూర్చింది ఒకసారి దామోదర్ను రమ్మను నర్స్ అన్నది టపా చూస్తూ ఇప్పుడు ఆమెకు ఉత్తరాల కోసం ఆతృతగా ఎదురుచూచే అవసరం లేదు తల్లి తండ్రి ఇద్దరూ దగ్గరే ఉన్నారు ఆమె దృష్టి క్రిందున్న కవర్పై నిలిచిపోయింది నాలుగు మూలల పసుపు ఎరుపు వేలిముద్రలున్నాయి కాబట్టి శుభలేఖ అని గ్రహించింది అంత అందంగా పొందికగా వ్రాయగల వారెవరో ఆమెకు తెలుసు ఆ పత్రిక తీసుకున్నది చిరంజీవి సౌభాగ్యవతి పూర్ణను చిరంజీవి వీర వెంకటేశ్వరరావుకిచ్చి ఆమె కళ్ళ ముందు అన్న చెల్లెళ్ళ చిలిపికయ్యం ఆప్యాయత చూస్తే తనకు తోబుట్టువులు లేరని విచారం కలిగేది పూర్ణకు డాక్టర్ అంటే ఎంత మోజు ఆరాధనాపూర్వకంగా చూచేది తనను ఆ ఆత్మీయత స్నేహలత మరచిపోగలదా డాక్టర్ గారు మీకు తెలుపు వంగపండు రంగు లేత ఆకుపచ్చ రంగులు భలే సూటవుతాయి అనేది కపటం లేకుండా ఆ అమాయకమైన ముఖం కళ్ళ ముందు కదిలింది గాఢంగా నిట్టూర్చింది ఏమండి పిలిచారా నిప్పుల మీద నిల్చొని అడిగినట్టు అడిగాడు దామోదర్ ఆమెకు అతడిని చూస్తే చిరాకేసింది రాపు నలగనివ్వడు దుస్తులు మాయకూడదు కండా కరగకూడదు మీరు సైట్ సీయింగ్కి వెడుతూ చెప్పాల్సిన పని లేదా చెప్పకపోతే ఏం మునిగిపోయింది ఆ తీక్షణమైన గొంతుకు నిర్లక్ష్యమైన పద్ధతికి చికాకు కలిగింది సరే వెళ్ళండి అన్నది అతనికి తనేం చెప్పినా అపశబ్దంగానే వినిపిస్తుందని అర్థమయ్యింది చెప్పేది ఏదో తండ్రి చేతే చెప్పించాలి ఇంతకాడికి డిస్టర్బ్ చేయడం దేనికో విధవా ఆంక్షలు బోడిపెత్తనాలు గొనుక్కున్నాడు దామోదర్ డ్రాయర్ లాగి ఉత్తరాలు అందులో వేస్తుంటే డైరీ కనిపించింది ప్రాణం లేని డైరీయే నా జీవితంలోని శాంతిని సంతోషాన్ని దోచుకున్నది అనుకుని అనుకోకుండా అది తీసుకొని డ్రాయర్కు తాళం వేసింది మెల్లగా ఇంట్లోకి వచ్చేసింది డైరీ మంచం మీద వేసి స్నానం చేసేసరికి తండ్రి జీపు దిగాడు అందరూ హాయిగా నవ్వుకుంటూ భోజనాలు చేశారు రూపా నీకు ప్రసాద్ తెలుసా తెలుసు నాన్న నాకంటే సీనియర్ మనకు బంధువు అవుతాడని అన్నారు ఆ అతని దగ్గరే చాలాసేపు గడిపానమ్మా అతను సర్జరీ పాస్ అయ్యాడు మనకు వాళ్ళు లాభం లేదు నాన్న ఎవరైనా రిటైర్డ్ వ్యక్తి కావాలి అతను డాక్టర్గా కాక అల్లుడుగా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఆమె మాట్లాడలేదు బళ్ళ మీద గ్లాసును అటు ఇటు తిప్పుతూ కూర్చుంది ఇరవై ఐదు వచ్చాయమ్మా ఇంకా వయసు ముద్రేక చేసుకుంటే మధ్యలోనే ఆపింది తల్లి ఆలోచిద్దాం లేచిందామె నిదానంగా ఆలోచించు తల్లి మనకిష్టమైతేనే పెళ్ళి అడుగుతాను అన్నాడు శ్రీహరి వచ్చే నెలలో మీ నాన్నగారు పింఛన్ పుచ్చుకుంటారు రిటైర్ అయ్యాక చేయడానికి ఎన్నో కార్యక్రమాలున్నాయి ఆయనకు మేం ఊరెళితే నిశ్చింతగా ఉండగలమా తల్లి అందుకుంది ఆవేదనగా నుదురు రాచుకుంటూ తన గదిలోకి వచ్చింది ఇంద్రమోహన్ వెడుతూ అన్న మాటలు మర్చిపోతుందా తను నిజమేనండి చాలా విలువైన వస్తువును దొంగిలించుకుపోతున్నాను అతను దొంగిలించిన హృదయం తిరిగి పొందగలనా ఆమె వేళ్ళు డైరీని తిప్పుతున్నాయి ఆమె ముఖం కోపంతో జేవురించింది క్రింద వేయబోతూ ఆగింది పై విధంగా రాస్తే సంతోషిస్తాడు ఫుల్ ఈడియట్ ఎంత మూర్ఖంగా రాశాను వాడు వ్రాయమన్న రూపాదేవి దినచర్య దీనివల్ల సంకుచితుడైన విశ్వం పీడ ఆమెకు వదులుతుందనుకున్నాను గానీ ఆమె శీలంపై ఎంత నిందపడుతుంది ఛీ అని మధ్యలో ఆపినట్టుంది డైరీ రాసే అలవాటు లేని నేను నా ఆవేదనను చల్లార్చుకోవాలని వ్రాస్తున్నాను విశ్వం రుణ విముక్తుణ్ణి అయ్యే అవకాశం లేదు వాడి సంకుచిత తత్వం గురించి రూపాదేవికి ఎలా చెప్పను ఏమని చెప్పను ప్రతి ఉత్తరం పొడిగా ఉంటుందని నిందించాడు ఒక పవిత్ర మూర్తిని గురించి ఏం రాయను వీడికి చదువుకున్న స్త్రీలంతా చెడిపోయిన బాపతేనట ఈసారి ఖచ్చితంగా రాస్తాను ఇన్ని అనుమానాలతో ఈ వివాహం చేసుకోవడంలో అర్థం లేదని వాడిపై కోపంతో ఆమెపై ఎన్ని నిందలు రాశాను మీకు తగిన ఏ ఫారెన్ రిటర్న్నో చేసుకోండి అని చెబుదామని రూపాదేవి దగ్గరకు వెళ్ళాను ఆమె చిరునవ్వు చూస్తేనే సర్వం మర్చిపోయాను తెల్లని దుస్తుల్లో రూపాదేవి శాంతిదూతలా ఉంది ఆమెకు జడకంటే ముడి అందంగా ఉంటుంది ఆమెను చూస్తుంటే మళ్ళీ జ్వరం తెచ్చుకొని రోగినైపోదామని ఉంది ఆమె మాధుర్యం దొరుకుతుంది ఆ తరువాత డైరీ నిండా ఆమెను గూర్చిన ప్రశంసలే పొగడ్తలే పరీక్షగా డైరీలో వ్రాత పరిశీలించింది తన గురించి రాసిన అవాకులు చవాకులు అంతా ఒకే రకం సిరాతో ఒకే రోజు రాసినట్టుంది మిగతావన్నీ ఏ రోజుకారోజే రాసినట్టుంది ఆమెకు అంతా అర్థమైంది క్రింది పెదవే బిగబట్టి ఆలోచనలో పడిపోయింది పెళ్లి పందిరి కలకలలాడుతోంది ఇంద్రమోహన్ చందు అందరినీ ఆహ్వానించి కూర్చోబెడుతున్నారు రామలింగం బంధువులతో వెళ్ళి పెళ్లి కొడుకును వియ్యాల వారిని ఆహ్వానించాడు అందుకే అన్నారమ్మ మగపిల్లలున్న ఇల్లు చెడదు మోదుగులున్న వనం చెడదు అని అంతా పిల్లల ఏర్పాటైనట అమ్మలక్కలు అంటున్నారు చిదిమి దీపం పెట్టవచ్చు పిల్లలు బొంగరాలా తిరుగుతున్నారు అన్నారు మరికొందరు ఇంద్రమోహన్ చక్రం అరిచాడు ఎర్రంచు తెల్ల మాధవరం చీరలో మెరిసిపోతూ ఇద్దరు ముత్తైదువుల మధ్య వస్తున్న చెల్లిని చూస్తున్న ఇంద్రమోహన్ పరిగెత్తుకు వెళ్ళాడు ఏమిట్రా అన్నట్టు చూచాడు నాన్న కన్యాదానం చెయ్యాలని కూర్చున్నారు పెళ్ళికొడుకు తండ్రి ఆయన పినతండ్రి వస్తున్నారట ఎదురు వెళ్లమని అంటున్నారు మంగళహారతి వద్దు చందు అడిగాడు వియ్యాలవారి రాజసం చూస్తే మండిపోతోంది ఉప్మాలో జీడిపప్పు లేదని కాఫీ పలచగా ఉందని ఒకటే గోల మనిషికో టవాలు ఇవ్వలేదని మేళాలతో పిలవలేదని అలకసాగించారు ఇంద్రమోహన్కు ప్రపంచం అర్థమవుతోంది చందుకు ఇంకా అసహనం ఎక్కువైంది రేపు మీ అన్న వివాహం కుదిరితే నువ్వు ఫోదులు పెడతావులేవోయ్ చక్రం నవ్వాడు ఇంద్రమోహన్ జీపులో నుండి దిగిన వ్యక్తిని అతడిని అనుసరించి వచ్చే పెళ్లి కొడుకు తండ్రిని చూచి క్షణం తెల్లబోయాడు ధైర్యం కూడదీసుకుని ముందుకు వెళ్ళాడు నమస్తే తాతయ్య నమస్కారమండి కన్యాదానం సమయానికి మీరు వస్తారో రారో అని కంగారు పడుతున్నాను అన్నాడు తాతయ్య ముఖం చిట్లించి ముందుకు నడిచాడు బాబాయ్ ఇతను పెళ్లి కూతురు అన్న ముహూర్తాలు పెట్టుకునే రోజున నువ్వు సాగర్లో ఉన్నావు తాతయ్య తుపాకీ గుండు తిన్నంత ఉలిక్కిపడి ఇటు తిరిగాడు ఏమిట్రా అబ్బాయి మళ్ళీ ఓసారి చెప్పాడు ముసలాయన ముఖం ఎర్రగా మారిపోయింది అసలే ఓ ఛాయ్ ఎక్కువైందాయే ఆయన రూపాదేవి తాతయ్యే అబ్బాయ్ నీకు పరువుగా బ్రతకాలని ఉంటే ఈ పెళ్ళి ఆపుచేయి అరిచాడు తాతయ్య బాబాయ్ ఆశ్చర్యంగా చూచాడు పెళ్లి కొడుకు తండ్రి అవున్రా వ్యభిచారిణి పొరుగైనా సహించమన్నారు గాని దొంగ పొరుగు ప్రమాదమన్నారు తాతయ్య తీక్షణంగా ఇంద్రమోహన్ వంక చూచాడు అతని ముఖం పాలిపోయింది ఏం మాట్లాడగలడు స్పృహలోకి వచ్చినట్టు తాతయ్య దగ్గరకు వెళ్ళాడు తాతయ్య నన్ను క్షమించు జరిగింది మీకు తెలియదు అది ఈ రూపంలో శాపంగా మారుతుందనుకుంటే నిజం ఆనాడే చెప్పేవాడిని ఏ నిజమయ్యా ఏ పరిస్థితుల్లో దొంగతనం చేశావో చెబుతావా వెటకారంగా అడిగాడు కాదండి మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు ఏందయ్యా నంకి మాటలు దొంగచూపులు మా బాబాయ్ ఊ అనందే కన్యాదానం జరగదు ఈ పెళ్ళి జరగదు అలాగే తప్పు నాదేమైనా ఉంటే శిక్షించండి నేను దొంగతనం చేయలేదు చూస్తుండగా ఎవరు చూచారు చాలా దీనంగా అడిగాడు ఓహో చాలా వరకు వచ్చిందే వ్యవహారం నా మనవరాలు నిప్పయ్యా నిప్పు అది అబద్ధం ఆడుతుందా తాతయ్య ఆ నిప్పు వల్ల ఇంత ముప్పు వస్తుందని తెలిస్తే ఆనాడే నిజం చెప్పించేవాడిని ఈ గోలకు అందరూ చుట్టూ పోగయ్యారు విషయం విన్నారు ఇంద్రమోహన్ పెళ్ళికూతురి అన్న మా దగ్గర జీతంకి ఉండి దొంగతనం చేశాడట చెల్లెల్ని చేసుకోవలసిన కర్మ మాకేం పట్టలేదు ఏమిట్రా కూశావు మా అన్న దొంగ చందు దెబ్బతిన్న బెబ్బులిలా ముందు ఊరికాడు చక్రం పట్టుకున్నాడు సినిమాలో చూపినట్టుగా అందరూ ఇంద్రమోహన్కు దొంగ దొంగ అనలేదు ఏదో వినరాని మాట వింటున్నట్లు చూస్తున్నారు రామలింగం కూడా పందిరి దగ్గర నుండి వచ్చాడు ఇంద్రా ఏమిట్రా ఏమని జవాబిస్తాడు కర్తవ్య విముఖుడిలా చూచాడు ఎక్కడో పొరపాటు పడ్డారండి దొంగతనం సంగతి అటుంచండి తనది తను చూచుకోలేడు ఇంతప్పటి నుండి ఎరుగుదుము అన్నారు చుట్టుపక్కల వాళ్ళు దూరంగా నిలబడ్డ శోభన్ కూడా కెమెరా భుజానికి వేసుకుని వచ్చాడు తాతయ్య ఇంద్రుడిది తప్పైతే వాడి చెల్లెలి ఏం చేసింది నా మాట వినండి విశ్వం వెళ్ళాడు వాడు తీసిన డబ్బెంతో మేమిస్తాం చక్రం వంత పాడాడు పెళ్లి కుమారుని తండ్రి కాదంటే కాదని మొండికేశాడు మా ఇంద్రుడు దొంగ రామలింగం తల తిరిగిపోయింది ఇంద్రుడు చంద్రుడు నీకు అనిపిస్తాడు మాకు తెలుసు తాతయ్య కంఠం దృఢంగా ఉంది మా వాడు దొంగతనం చేశాడని నిరూపించవయ్యా ఏదో మనసులో పెట్టుకుని వాగుతున్నారు శాంసన్ వచ్చాడు శ్యామ్ నువ్వుండు తాతయ్య ఏ పరిస్థితుల్లో చెయ్యని నేరం అంగీకరించానో మీ మనవరాలు రూపాదేవి ముందే నిరూపిస్తాను నన్ను నమ్మండి మీరేం చేసినా మా కొద్దీ సంబంధం ఆడపిల్ల అనే జాలితో అమ్మాయి నిజం దాస్తుందని మీరు గ్రహించారు నిక్కచ్చిగా అన్నాడు ఆ పెద్ద మనిషి ఏమండి ఇది పెళ్లి అనుకుంటున్నారా పిల్లల ఆట అనుకుంటున్నారా ఆడపిల్ల పెండ్లికని ఇల్లు కూడా అమ్మారు ఊరివారు వాదించారు వాళ్ళు ఇల్లే అమ్ముకున్నారు ఈ అన్నగుణంలో ఏ కొంత ఆ పిల్ల కబ్బినా మేం పరువే అమ్ముకోవాలి వాడికి మినిస్టర్లతో దోస్తి ఏయ్ ముసలి నువ్వు మీ మినిస్టర్లు గంగలో దూకండి మా అన్నను ఒక్క మాటన్నా మర్యాద దక్కదు చందు గింజుకున్నాడు భగవంతుడా కుమిలిపోతూ చేతులు జోడించాడు రామలింగం గోడ ఆసరాగా చేసుకుని నిలబడ్డాడు మళ్లీ జన్మంటూ ఉంటే మధ్యతరగతి ఆడపిల్ల తండ్రిగా మాత్రం పుట్టించకు ఏడ్చాడు నాన్న మీరు ఊరుకోండి ఇంద్రమోహన్ కంగారుగా తండ్రిని తీసుకువెళ్ళి వరండాలో కుర్చీలో కూర్చోబెట్టాడు అమాయకంగా ఎప్పుడూ నవ్వుతూ చీకు చింత లేకుండా తిరిగే తండ్రికి ఇదో పెద్ద దెబ్బ నాన్న మీరేం కంగారు పడకండి ఈ అంతర్నాటకం త్వరలోనే ముగుస్తుంది పెదవి కొరుకుతూ పూర్ణ తల్లి ఆయన ఆవేదన అష్టరూపంలో బయటపడింది పూర్ణకేం పర్వాలేదు మీరు బాగుంటే నాకు ధైర్యంగా ఉంటుంది నాన్న అన్నాడు తండ్రికి ధైర్యం చెప్పి పందిరి వైపు చూచాడు తల వంచుకొని క్రింద పెదవి కొరుకుతూ కూర్చుంది పూర్ణ చుట్టూ ఉన్నవాళ్ల మాటలు అతడిని చూడగానే ఆగిపోయాయి జయమ్మ పందిరి గుంజ కానుకొని నిలబడింది ఆమె బలవంతంగా కన్నీరు ఆపుతుందని ఆమె వాలకం చెబుతోంది పలకరిస్తే ఓదారుస్తూ ఒక్క మాటంటే కన్నీరు జలజల రాలే ప్రమాదం ఉందని మాట్లాడక మళ్ళీ పెద్దలున్న చోటికి వచ్చాడు అప్పటికే కొందరు బంధువులు టూరిస్ట్ బస్ ఎక్కారు ఇద్దరి చూపులు లిప్త పాటు కలుసుకొని విడిపోయాయి రూపాదేవి వెంటనే తాతయ్య వైపు తిరిగింది తాతయ్య అతను దొంగ కాదు నేనే పొరపాటు పడ్డాను ఆ విషయము నీకు చెబుదామంటే నువ్వు రాలేదు నా పొరపాటు అంగీకరించాలనే ఈరోజు వచ్చాను అన్నది ప్రాధాయపడుతూ తమరేనానండి మా వాడిపై ఇంత పెద్ద నేరం మోపింది శ్యామ్ సంతీక్షణంగా రూపను అడుగుతుంటే విశ్వం చక్రం ముఖాలు చాటు చేసుకున్నారు శ్యామ్ ఇంద్రమోహన్ స్నేహితుడిని వెనక్కులాగాడు రూప నువ్వు నిజంగా అంటున్నావా ఒక అమాయకురాలు లేదు తాతయ్య నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను పొరపాటు తొందరపాటు నావి తొందరపడడానికి ఆస్కారం ఇచ్చింది ఆయనే అన్నది మరి కాసేపు చర్చలు జరిగాక పెళ్లి కొడుకును పందిట్లోకి తెచ్చారు అందరి ముఖాలలో ఆందోళన తగ్గింది అంతవరకు పెదవి రక్తం వచ్చేలా కొరుక్కున్న పూర్ణ చటుక్కున లేచింది అన్నయ్య ఏమిటమ్మా కంగారుగా వెళ్ళాడు నాకు పెళ్ళి ఇష్టం లేదన్నయ్యా అన్నది దృఢంగా పూర్ణ రామలింగం కూడా లేచి లేచివచ్చాడు అవునాన్న ఇందరి దయాభిక్షతో జరిగిన పెళ్లి పెళ్లి కాదు ఉరితాడు బిగింపు శాశ్వతంగా ఖైదు ఆమె కన్నీరు కార్చింది ఓహో మగ పెళ్లివారు తమ అభిమానం దెబ్బతిన్నదని చిందులు వేయసాగారు పూర్ణ చలించలేదు ఈ తరం యువతిగా ధైర్యంగానే నిల్చుంది అన్నయ్య నన్ను అర్థం చేసుకో డబ్బిచ్చి ఈ బానిసత్వం కొనుక్కోలేను ఇంత ఎదిగిన నాన్న దిగమంటే పెళ్లి పీటల మీద నుండి దిగడం కూర్చో అంటే కూర్చునే ఈ మరవమ్మను నేను చేసుకోలేను చేతులు జోడించింది ఊర్ణ వణికిపోతోంది ఊర్ణ ఇంద్రమోహన్ చెల్లెలు భుజాల చుట్టూ చేయి వేశాడు అన్నయ్యా అన్నది కన్నీరు ఒత్తుకుంటూ ఇంద్ర ఇదేం విపరీతం రా పరువు గల వారెవరు మన గడప త్రొక్కరు రామలింగం వణికిపోయాడు వద్దు నాన్న పూర్ణ అమాయకురాలు కాదు అది అన్నీ ఊహించే అన్నది ఈ విషయాలు ఎత్తి రోజూ ఆమె జీవితం నరకం చేస్తుంటే రోజూ రోజు మరణించే కంటే పోషించలేని స్థితి వస్తే ఒక్కసారి ఇంత విషం ఇద్దాం అన్నాడు నిదానంగా ఓహో పోనీలే అని దయతలిస్తే మాలావు మాటలంటున్నావు నువ్వే పొమ్మన్నావు కట్నం అడ్వాన్స్ ఐదు వేలల్లో ఒక్క పైసా రాదు పెళ్లి కొడుకు తండ్రి హుంకరించాడు మాకా సంగతి తెలుసు వెళ్ళి మా పేరు మీదగా ఐదు వేలు పెట్టి గాజులు చేయించి వేయండి మీ అబ్బాయికి చందు అన్నాడు వెళ్ళిపోండి మా అదృష్టం తీసుకువెళ్ళరుగా మా నాన్న అర్థం లేని దానాలు ఎన్నో చేశాడు అందులో ఇదొకటి అన్నాడు ఇంద్రమోహన్ బిలబిలమంటూ అందరూ టూరిస్ట్ బస్ వైపు నడిచారు సర్దుకోవడానికి తంటాలు పడుతున్నారు తాతయ్య అప్రతిపుడైనట్టు నిలబడిపోయాడు అతనికి ఇంకా మనవరాలి మాటలు నమ్మదగినవిగా అనిపించలేదు ఇంద్రమోహన్ గారు ఈ వివాహం ఆగిపోయిందని విచారించకండి అంత అనుమానం ఉన్న మనుష్యులతో అమాయకులు అంతరాత్మ ఉన్నవారు కాపురం చెయ్యలేరు శోభన్ ఓదార్చాడు ఈ ఆశయాలు ఆలోచనలు బాగానే ఉన్నాయి బాబు ఆచరించేది ఎవరు ఏ తప్పు జరిగినా ఆడపిల్ల మడకే ఉరి రామలింగం బాధగా నుదురు రాచుకున్నాడు నిజమేనండి ఇలాంటి యువకులు వేదికలెక్కి నోరు నొప్పి పుట్టే వరకు ఉపన్యాసాలిస్తారు ఆచరణకు వచ్చే వరకు తప్పుకుంటారు కవ్వింపుగా అన్నది రూపాదేవి డాక్టర్ గారు దెబ్బతిన్నట్టు చూచాడు శోభన్ ఏం పొరపాటుగా అనలేదే ఇప్పుడు ఆ అమ్మాయిని ఆమె అన్నను అభినందిస్తారు మీకు మాత్రం లక్షల కట్నం కావాలి చాలా బాగా అంచనా వేశారండి నా అంచనాలు ఎప్పుడూ తప్పవు ఇన్ని ఆదర్శాలు వల్లించకపోతే ఆ అమ్మాయికేం లోటు వివాహం చేసుకోరాదు అక్కడ మళ్ళీ అంతస్తు ఆస్తి అన్నీ గుర్తుకు వస్తాయి నవ్వింది హేళనగా శోభన్ గడ్డం రాసుకుంటూ నిల్చున్నాడు చందు అక్కను లోపలికి తీసుకువెళ్ళాడు ఇంద్రమోహన్ తల్లి తండ్రిని ఓదారుస్తున్నాడు వెళ్ళొస్తానండి రూపాదేవి దగ్గరగా వెళ్ళింది జీవితాంతం మరువలేని మేలు చేశారు ధన్యవాదాలు ఇంద్రమోహన్ కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి మీరు వెటకారంగా ధన్యవాదాలు చెప్పినా మీరు చేసిన మేలుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు అని గిర్రును తిరిగి తాతగారిని తీసుకుని వెళ్ళిపోయింది అన్నయ్య అమ్మ నాన్న ఇంత బాధపడతారని తెలిస్తే బలిపశువులా పీటల మీద కూర్చునేదాన్ని అన్నది పూర్ణ అతను ఎదిగిపోయిన చెల్లెలి వంక ఆశ్చర్యంగా చూచాడు నీరసంగా నవ్వాడు వారికి మనకు మధ్య ఒక తరం తేడా ఉంది పూర్ణ శ్యామ్ అందరికీ భోజనాలు పెడుతున్నాడు చూచి వస్తాను ఇంద్రమోహన్ లేచాడు మీరు మన్నిస్తే ఒక మాట చెప్పాలని వచ్చాను ఇంద్రగారు శోభన్ లోనికి వచ్చాడు అతని మాట తీరులో ఏదో తేడా కనిపెట్టాడు ఏమిటి శోభన్ మీ పూర్ణకు నేను నచ్చితే ఆమెను వివాహం చేసుకుంటాను శోభన్ ఆశ్చర్యంగా చూచాడు అవును మీ పూర్ణ దృష్టిలో నేను హనుమంతుడికి అన్నను అయినా ఆమె అంటే నాకిష్టమే ఏం పూర్ణ ఇంద్ర అడిగాడు చెల్లెలిని నాపై ఎవరూ జాలి పడక్కర్లేదు గోడవైపు ముఖం తిప్పింది పూర్ణ అదేమిటో నువ్వే తేల్చుకో శోభన్ అవతల శ్యామ్ ఒక్కడు అవస్థపడుతున్నాడు విస్సీ చక్రం చెక్కేసినట్టున్నారు ఇంద్రమోహన్ బయటకు వెళ్ళాడు పూర్ణ నిజంగా నేను జాలిపడి చేసుకుంటానని అనుకుంటున్నావా నీవు ఎప్పుడు నచ్చావో నీ వ్యక్తిత్వం ఈరోజు చూచాను నేను నీకు నచ్చానని తెలుసు ఎలా తెలుసు చురుకుగా చూస్తూ ఇటు తిరిగింది చెప్పనా నవ్వాడు ఆమె తల వంచింది నాగార్జున సాగర్లో నేను వస్తుంటే వెడుతుంటే చూచే దొంగచూపులు అన్న పేరు పెట్టి కాఫీలు టీలు అందివ్వడం చాలులేండి గొప్ప రీసర్జు తను నవ్వింది అంగీకారమేనా మీ వాళ్ళు అంగీకరిస్తారా మీ వాళ్ళు అంగీకరించిన కాదని వరుడిని వాపస్ పంపిన నెర నువ్వే అనుకోకు మా వాళ్ళు కొంత అయిష్టత ప్రకటిస్తారు అది వేరే విషయం అన్నాడు కంగ్రాట్స్ మై డియర్ బాయ్ గాడ్ మే బ్లెస్ యూ ఆనందంగా వచ్చాడు శ్యామ్ అరగంట క్రితం శోకదేవతకు మారుపేరులా ఉన్న పరిసరాలు ప్రాణం పోసుకున్నట్టు కలకలలాడాయి బాజాలు భజంత్రీలు మ్రోగాయి చుట్టుప్రక్కల వారు సంతోషంగా వచ్చారు ధోవతి లాల్చీ వేసుకుని పెళ్లి తయారైన శోభన్ను గౌరవం ప్రేమ ఉప్పొంగిపోగా కౌగిలించుకున్నాడు ఇంద్రమోహన్ ఒరేయ్ ఆ ఛాన్స్ అమ్మాయికి వదిలేయరా శామ్ అరిచాడు అందరూ నవ్వారు నాది బస్సు ఆలస్యంగా రావడం నా అదృష్టం రా లేకపోతే రోనా ధోనా హం నహీ జాంతే పాషా వచ్చి శోభంతలకు తురాయి చుట్టాడు బాబు ఆత్మీయత అంతా ఒక్కటే మాకు చెప్పకుండా ఇంద్రుడు పెళ్లి చేసుకున్నా మాకు బాధగానే ఉంటుంది అమ్మా నాన్న ఏమంటారో రామలింగం ఇబ్బందిగా చూచాడు నాగార్జున సాగర్లో పూర్ణను ఇంద్రమోహన్ గారిని చూచాక నేను నిర్ణయానికి వచ్చానండి మా వాళ్లతో ఆ మాటంటే పాతికవేలు కట్నం లేనిదే మాట్లాడవద్దన్నారు వాళ్లను ప్రసన్నులను చేసుకుని అంగీకరింపజేయాలనుకున్నాను ఈలోగా పూర్ణ వివాహానికి శుభలేఖ వచ్చింది నీ బాధ అర్థమయ్యింది అందుకే ఈ విధంగా భగవంతుడు అనుగ్రహించాడు పద శ్యామ్ చెయ్యి పట్టి తీసుకువెళ్ళాడు ఇంద్ర ఆలస్యమయ్యింది మంచి ముహూర్తం ఉందో లేదో సంకల్పం కలిగినప్పుడే మంచి ముహూర్తం అంకుల్ అన్నాడు శ్యామ్ నిజం మంచివాడికి మంచి బుద్ధి కలిగినప్పుడే మంచి సమయ్ ఒరే పాషా మంచివాడికి ఎప్పుడూ మంచి బుద్ధే ఉంటుంది వెళ్ళి విసిగాడిని చక్రంను పట్టుకురా ఇంద్రమోహన్ ఆదేశించాడు ఐదారు గంటలు ఆలస్యంగా పూర్ణ శోభన్ల వివాహం వైభవంగా జరిగింది రామలింగం ఆనందం ఇంత అంతా కాదు వధూవరులు పందిట్లో నుండి లేస్తుండగానే అతను ఓ ట్యాక్సీ తీసుకువచ్చాడు ఏమిటి నాన్న ఇంద్రమోహన్ ఆశ్చర్యంగా చూచాడు మాట్లాడక వెళ్ళి శోభన్ తల్లిదండ్రులతో ఆశీర్వాదం పొంది వారందరినీ తీసుకుని రండిరా అలాగే నాన్న అన్నాడు చందు కూడా తయారయ్యాడు శోభన్ ఇబ్బందిగా చూచాడు అలాగే నాన్న అన్నాడు చందు కూడా తయారయ్యాడు శోభన్ ఇబ్బందిగా చూచాడు మేం వెడతాం మా నాన్నగారి ఆశీస్సులు మేమే అందుకుంటాం మీరెందుకు మీ భావం అర్థమైంది బావగారు తిడితే మీతో పాటు మేము భరిస్తాం అన్నాడు చందు వీరుడిలా అందరూ ఆనందంగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ శోభన్ ఊరు చేరారు శోభన్ భయపడినట్టే ఆయన తండ్రి అగ్నిహోత్రుడయ్యాడు కానీ పెంచి పెద్ద చేసిన వారికంటే నీకు ప్రేమ ప్రేమించిన పిల్ల పెద్దగా కనిపించాయట్రా వెళ్ళరా వెళ్ళు నాకు కొడుకే పుట్టలేదనుకుంటాను ఆయన ధోవతి కొస చేతిలో పట్టుకొని చిందులేస్తున్నాడు నాన్న నా మాట విను వింటాన్రా ఇంకా వినవలసినవి చాలా ఉన్నాయి చదివిస్తే ఉన్నమతి పోయిందట మామయ్య గారు ఇంద్రమోహన్ వెళ్ళి మృదువుగా అర్థించి చేతులు జోడించాడు వివాహం అంటే జీవితాంతం కలిసి ఉండే బంధం మీరు అనుకున్నంత కాకపోయినా కట్న కానుకలకేం లోటు చేయం మొదట అమ్మాయిని ఇంట్లోకి రానివ్వండి అన్నాడు ప్రాధాయపూర్వకంగా అతను ఒకసారి నిశీతంగా చూచి లోపలికి దారి వదిలాడు అంతవరకు విచారంగా నిల్చున్న అతని భార్య వచ్చి అతడిని ఆహ్వానించింది పూర్ణ చేయి పట్టి లోపలకు తీసుకువెళ్ళింది చందు వైపు చూచాడు ఇంతా చేస్తే నేను పరాయివాడిని అయినట్టున్నాను మా ఇంద్రన్న దగ్గరున్న ఇంద్రజాలమే అది మనుష్యుల్ని మచ్చిక చేయడంలో ఫస్ట్ మనం వెళ్దాం పదండి వెనకాల వాళ్ళూ వెళ్ళారు పూర్ణ కళ్లతోనే పాదాభివందనం చేయాలని సూచించింది ఇద్దరూ నమస్కరించారు ముఖం గంటు పెట్టుకునే ఆశీర్వదించారు ఆమె చాపవేసింది ఆయన ధోవతి కొసలాల్చి జోబులో దూర్చాడు చూడయ్యా నీ పేరు తెలియదు మేం డబ్బుకు కకృతిపడే రాక్షసులం కాం కఠినాత్ములం అంతకంటే కాము మధ్యతరగతి కుటుంబీకులం ప్రతిదానికో ప్రణాళిక వేసుకుంటాం మెడిసిన్ చదివించాలంటే మాటలా అప్పు సప్పు చేశాం ఆ అప్పు తీర్చడం అత్యాస సాంఘిక దురాచారమా అన్నాడు శోభన్ తండ్రి ఉన్నవారంతా బీద పలుకులు పలుకుతారని తెలుసు ఇప్పుడేం అన్నా లాభం లేదని ఆయన అన్నదానికల్లా తందానా అన్నాడు ఆశయాలు మంచివేననుకో ఆచరణకొచ్చేసరికి చిక్కు ఈ సంఘం ఉంది చూశావు అబ్బాయికేం వంకో అంటారు ఆయన వాదన కాదనలేడు తను ప్రత్యక్షంగా అలాంటి నింద మోసుకున్నాడాయే మామయ్య నా మాట మన్నించి మా అమ్మాయికి ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ ఐదు ఉంచుకోండి వీలును బట్టి మిగతాది సర్దుతాను అన్నాడు ఆ ఇవన్నీ ఇప్పటి మాటలు రెండు మూడు నెలలకు రంగడెవరో రాకాశి ఎవడో నాన్న శోభన్ ఏదో అనబోయాడు శోభన్ ఈ విషయంలో నువ్వు కలగజేసుకుంటే నాపై ఒట్టే మేమిద్దరం వధూవరుల తరపు పెద్దలం అన్నాడు అబ్బాయి ఇస్తానంటున్నాడుగా తీసుకోండి అతని భార్య అన్నది అతను డబ్బు తీసుకుని దాచాడు అందరూ పెద్దాపురొచ్చారు వ్రతాలు విందులు లాంఛనాలు అయిపోయాయి వియ్యాల వారిని సకల మర్యాదలతో సాగనంపారు మామయ్య పాతిక వేలు కాకపోయినా పదిహేను వేలు త్వరగానే తెస్తాను స్టాండ్లో హామీ ఇచ్చాడు ఇంద్రమోహన్ శోభన్ పూర్ణ ఇక్కడే ఉన్నారు ఇంద్రమోహన్ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి తయారయ్యాడు కొండంత కష్టం వచ్చినట్టే వచ్చి గోరొంతలో తేలిపోయినందుకు సంతోషంగా ఉంది అక్కయ్యా అనీమూన్కు వెడతారటే చందు అడిగాడు ఏరా నీకు రావాలని ఉందా వెక్కిరిస్తూ అడిగింది పెద్ద నీకే పెళ్ళి అయినట్టు నా పెళ్ళి అయినాడు నేను వెడతాన్లే మూతి ముడిచాడు చందు ఇంద్రమోహన్ తల్లికి చెప్పి ఆరు వందలు శోభనుకు ఇచ్చాడు ఆ డబ్బు పూర్ణకు బంధువులు చదివించింది ఊళ్ళు తిరగడానికి ఈ చిన్న మొత్తం సరిపోదు కానీ ఏదో ఒక ఊరు ఏకాంతంగా గడపడానికి చాలుతుంది బెంగళూరో మైసూరో వెళ్ళిరండి ఈ గదిలో కూర్చుంటే ఏకాంతంగానే ఉంది అన్నయ్యా అన్నది పూర్ణ తీక్షణంగా అతను ఎంత దాచిపెట్టాలని చూచినా అతను ఏదో ఇస్తానని అనందే అత్తామాములు అంతా సంతోషంగా వెళ్ళారని పూర్ణకు తెలుసు నేను డబ్బు నీకోసం ప్రత్యేకంగా తేలేదమ్మా ఏదైనా కొనుక్కొమ్మని అందరూ నీకు పెట్టిన డబ్బే అన్నాడు ఆ మర్నాడు నూతన దంపతులను హైదరాబాద్ బస్ ఎక్కించి తేలికగా నిట్టూర్చాడు అన్నీ మన చేతిలో ఉన్నాయి అనుకుంటాడు మానవుడు కానీ అందరికీ అతీతమైన శక్తి ఏదో ఉంది అనుకున్నాడు ఇంటికి వచ్చాడు రామలింగం హాల్లో పచారులు చేస్తున్నాడు ఇల్లు కొన్నతను వచ్చాడు రా ఇంద్ర ఈ శ్రావణ మాసంలో గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయట మనము మాసంలోనే ఖాళీ చేస్తామని చెప్పకపోయావా అన్నాడు అంత నిశ్చింతగా అంటావు చిన్నాడికింకా సీటు రావాలి అదే వస్తుంది నాన్న చందు ఒరే తమ్ముడుంగారు వస్తున్నానన్నయ్య లడ్డూ తింటూ వచ్చాడు ఏరా పూర్ణా పెళ్ళి మొదలుపెట్టిన నాటి నుండి నువ్వు అన్నం అనేసి లడ్లే తింటున్నట్టున్నావు మరే తినకపోతే అమ్మ ఉంచుతుందా అలా వీధిలో వెళ్ళే వారిని పిలిచి పెడుతుంది అన్నాడు నిష్ఠూరంగా అదే చేత్తో అయిపోకముందే నాకో రెండు పెట్టరా నేనింతవరకు రుచి చూడలేదు అన్నాడు మఠం వేసుకుని ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంటూ తల్లి ప్లేట్లో లడ్డూలతో పాటు మరిన్ని పలహారాలు తెచ్చింది అవును హాస్టల్లో కంటే ఈ ఒక్క సంవత్సరం చక్రం తమ్ముళ్లతో గదిలో సర్దుకుంటావా చందు లడ్డూ తీసుకొని అడిగాడు చందు ఆలోచనలో పడ్డాడు అది కాదన్నయ్యా చదువు సాగుతుందా మొదటి సంవత్సరం చూడు సాగదనుకుంటే రెండవ సంవత్సరంలో హాస్టల్లో చేరి చదువుకుందువు గాని అలాగే అన్నయ్య అన్నాడు చందు మారాం చేయడానికి ఆస్కారమే లేదు కొందరు పిల్లలు వేరు కుటుంబం వేరు అన్న రీతులలో ప్రవర్తిస్తారు ఇంద్రమోహన్ తనకు సమయమున్నా అన్ని తమ్ముడి చేతే రాయిస్తాడు నాన్న నేను డ్యూటీలో జాయిన్ అయ్యాక వారం రోజుల్లో ఇల్లు చూసుకుని ఉత్తరం రాస్తాను తమ్ముడిని పంపించి మీరు వచ్చేయండి గుండిగలు తప్పేలాలు మంచాలు మాత్రం ఎవరింట్లోనైనా సర్దండి అని తల్లి తండ్రికి చెప్పాడు అవన్నీ ఎందుకు అమ్మి అమ్మిపారయ్యక చెందు అన్నాడు మేం పాధపడ్డాం రా మమ్మల్ని పారేయండి కోపంగా చూచాడు రామలింగం ఇంద్రమోహన్ తండ్రిని జాలిగా చూచాడు అతను ఇంటి మీద వస్తువుల మీద ఎంత మమకారం పెంచుకున్నాడో తను ఎరగంది కాదు మాట మార్చి మరేదో చెప్పాడు ఇంద్ర నల్గొండ నుండి ఓ స్నేహితుడు ఉత్తరం రాశాడు రా అమ్మాయి బీఈడీ పాస్ అయిందట కట్నకానుకలు ఇవ్వకపోయినా ఇద్దరూ కలిసి సంపాదించవచ్చు అవును సంపాదించవచ్చు నాన్నా ఈ కాలం పిల్లలు వివాహం కాగానే మొగుణ్ణి కొనేశాం అనుకుంటారు ఆ తరువాత మీ స్థానభ్రంశం చందుగాడి చదువు ఆగిపోవడం తప్పదు మరో మూడేళ్లు ఓపికపట్టు అన్నాడు మధ్యలోనే అది నిజమే అనిపించింది నిజమేరా నీ ఆలోచన బాగుంది అన్నాడు ముందున్న పలహారం మీద దండయాత్ర సాగించాడు ఇంద్రమోహన్ కథ కొనసాగుతుంది